హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే పూజ చేస్తూ ఉన్నానండి. ఈరోజు మంగళవారం కదా, సో బ్యాక్ కెమెరా పెట్టాను అనమాట ఇక్కడైతే. సో అందువలన క్లారిటీ అనేది తగ్గుతూ ఉంది. ఎవరైనా తీస్తే వాళ్ళ క్లారిటీ ఎలా ఉంది ఏంటిని చెప్పి తీస్తారు, మనమే తీసుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఇది తర్వాత ఇదైతే ఫ్రంట్ పెట్టాను. ఈ ఫ్రంట్ అయితే ఎలా వస్తుందో చూడండి. సో ఇలా కెమెరా పెట్టే విధానాన్ని బట్టి కూడా క్లారిటీ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే సాంబార్ పెట్టానండి ఈరోజు, మునక్కాయ సాంబార్ అనమాట. సో దానికి నార్మల్ రైస్ కాకుండా లెమన్ రైస్ ఇష్టపడతారు మా వారు ఎక్కువగా. సో లెమన్ రైస్ విత్ సాంబార్ అయితే చాలా బాగా తింటారండి. సో మేము కూడా, నేను నాని కూడా దానికి అలవాటు అయిపోయాము. సో అందరూ ఏంటంటే నార్మల్గా పల్లీలు ఇలాంటివన్నీ కూడా ముందు వేయించుకోకుండా అందులోనే వేస్తారండి. నేను చూసిన కొన్ని వీడియోస్లో కానీ కొంతమంది దగ్గర కానీ నేను చూసిన వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా ముందుగా వేయించుకోరు, కానీ నేనైతే వేయించుకుంటానండి. సో పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు, ఆ తర్వాత వచ్చి పల్లీలు ఇవన్నీ కూడా ఆయిల్లో ముందుగానే వేయించుకుంటాను. ఇలా వేస్తేనే మనము తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా మన నోటికి అనేది తగులుతూ ఉంటుంది అనమాట, అప్పుడు టేస్టీగా ఉంటుంది. సో ప్రపంచంలో ఎవరు ఉండరేమో కదా ఇలా సాంబార్ విత్ లెమన్ రైస్ కలిపి కాంబినేషన్లో తినేవాళ్ళు. మేబీ అది మా వారు నేను నానే ఉండవచ్చేమో అని చెప్పి నేను అనుకుంటాను అప్పుడప్పుడు. సో చాలామంది ఏం తింటారంటే లెమన్ రైస్కి చట్నీ కానీ లేకపోతే ఏదైనా పచ్చడి అంటే ఊరగాయ కానీ ఇలాంటివి తింటారు. సాంబార్ అనేది నేను వినలేదండి, చూడలేదు, కాకపోతే మా ఇంట్లో మేము చేసుకొని తింటామన్నమాట. ఆ తర్వాత ఎవరు తినింది అయితే చూడలేదండి నేను ఇంతవరకు కూడా. సో ఇక్కడ అన్నీ వేస్తూ ఉన్నాను, అన్నీ ఒకేసారి కలిపి వేసానండి. వేసి కొద్దిగా ఆయిల్ వేసి వేయిస్తూ ఉన్నాను, అవి కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే, ఇది మీకు ఎందుకు ఇంత క్లియర్గా చూపిస్తూ ఉన్నానంటే, ఈ లెమన్ రైస్ ప్రాసెస్ అనేది నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి. సో నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరకి తరచూ వెళ్ళేదాన్ని అనమాట. సో తిరుపతిలో కాదు, వేరే చోట, మేము ఇంతకు ముందు ఉన్న చోట అనమాట. సో తానేంటంటే, నేను వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ కదా, సో నాకు ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండేను, ఇంటర్ ఫ్రెండ్ అనమాట. సో చేసి పెడుతూ ఉంటే లెమన్ రైస్ చేసింది ఒకరోజు, చాలా బాగుందండి. సో దాని ప్రాసెస్ అంతా కూడా నాకు చెప్పించింది అనమాట, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నాకు చాలా బాగా నచ్చింది. ఆ రోజు నుంచి నేను ఈ ప్రాసెస్లో చేస్తాను. సో చాలా బాగుంటుందండి, మాకు నచ్చుతుంది అనమాట. సో ఇంకెలాగో అమ్మాయి కర్ణాటక కాబట్టి, సో కర్ణాటక స్టైల్లో చేసి పెట్టింది, చాలా టేస్టీగా ఉందండి. అదే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. సో నా ఫ్రెండ్ది మీకు షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను, తర్వాత పోపు దినుసులు కొన్ని వేసుకున్నానండి. సో ఇక్కడ కడాయి అనేది చిన్నగా ఉందని చెప్పి వేరేదాంతో మార్చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. ఆవాలన్నీ కూడా చిటపట్లాడుతూ ఉన్నాయి, సో వేరేదాంతో చేంజ్ చేసేసాను. అప్పుడైతే ఇక్కడ జీలకర్ర చూస్తూ ఉన్నానండి. మేము నేను షాపింగ్ వెళ్ళాం కదా, అక్కడ ఏంటంటే జీలకర్ర అనేది సగం కట్ అయిపోయిందండి ప్యాకెట్ తీసుకుంటే. నార్మల్గా ఇంతకుముందు మా వారు తెచ్చిన జీలకర్ర అనేది, గింజ అనేది బాగుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆ గింజ అనేది సపరేట్ అయిపోయింది, అంటే ఒక గింజని రెండు భాగాలు చేశారనమాట, అలా చేసి ప్యాక్ చేశారు. సో అది స్మెల్ కూడా ఒక రకంగా వస్తూ ఉంది. అందువల్ల నేను ఏం చేశానంటే రెండు కలిపి ఒకే దాంతో వేసేసానమాట, అప్పుడు బాగుంటుంది అని చెప్పి. కొద్దిగా జీలకర్ర ఎక్కువగానే వేసుకుంటానండి నేనైతే. సో ఈ నేను వేసుకున్న ఈ మిడ్డి ఎలా ఉందో చెప్పండి. మా వారు ప్రేమగా ఒకసారి కొనిచ్చారు, సో అది ఎప్పుడో కూడా వీడియో ఎండింగ్లో చెప్తానండి. సో ఇలాంటివి పెళ్ళికి ముందు కాలేజీకి వెళ్ళేటప్పుడు లేదు, కానీ పెళ్ళికి ముందు అయితే వేసుకునేదాన్ని 10th చదివేటప్పుడు. కానీ ఇది బాగుంటుంది ఒకసారి వేసుకొని చెప్పి కొనిచ్చారనమాట. సో నాకైతే బాగుంటుంది అని చెప్పి బయటకు వెళ్ళినప్పుడు అయితే వేసుకోనండి, ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు పాడు వేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా తెచ్చినవి అలాగే పెట్టేస్తే బాగుండదు అని చెప్పి. సో ఇందులో అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకున్నాను, కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత తొందరగా ఆయిల్లో ఫ్రై కాకపోతే కొద్దిగా సాల్ట్ అనేది వేస్తే, ఒక చిటికెడు సాల్ట్ వేస్తే తొందరగా అయితే ఫ్రై అయిపోతాయండి. ఇక్కడ టేస్ట్ కోసం ఒక 4 ఎండుమిర్చి వేస్తున్నాను అనమాట. ఎండుమిర్చి అనేది నేను వేసిన పచ్చిమిర్చి కారం తక్కువగా ఉందండి, అందువల్ల 1-2 ఎక్కువగానే వేసాను ఎండుమిర్చి అనేది. సో స్నానమైన వెంటనే వచ్చానమాట, వచ్చి ఇంకా రైస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. సో వెంటనే లెమన్ రైస్ కలిపి దేవుడికి కొద్దిగా పెట్టి ఆ తర్వాత మేము తిన్నామన్నమాట. సో ఇక్కడ రైస్ సపరేట్గా పెట్టుకున్నాను కదా, ఎందుకు మొత్తం వేసి కలపలేదంటే నాని ఏమంటాడంటే, వాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన అండి వాడికైతే, ఏంటంటే ఇప్పుడు లెమన్ రైస్ చేశాను కదా వాడికి నార్మల్ రైస్ కావాలి అంటాడు, సగం తింటాడు సగం నార్మల్ రైస్ కావాలి అంటాడు. అందుకోసం వాడి కోసం కొద్దిగా పెడుతూ ఉన్నాను, సపరేట్ కడాయిల్లో కలుపుతూ ఉన్నాను అనమాట.
సో రైస్ ముందుగానే చేసి పెట్టుకున్నాను కాబట్టి తొందర తొందరగా అయిపోతూ ఉంది. ఇంకా దేవుడికని స్నానం చేయాలి కదా, స్నానం చేసి చేయాలి కాబట్టి సో నేను స్నానానికి వెళ్ళినప్పుడు రైస్ అయిపోయిందండి. సో ఆ తర్వాత ఇక్కడ మొత్తం అయితే ప్రిపేర్ అయిపోయింది, కొద్దిగా ఫ్రై అయిపోయింది అనమాట మొత్తం కూడా. ఇంకా ఇప్పుడైతే ఇందులో రైస్ వేస్తూ ఉన్నాను. సో రైస్ వేసిన తర్వాత ఇందులో ఏంటంటే సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగా, అది కూడా చూపిస్తాను. సో ఇలా పైన పెట్టే కలిపేస్తూ ఉన్నానండి, కొద్దిగానే ఉంది కదా, చాలా అయితే కింద పెట్టుకునేదాన్ని. సో చాలామంది చెప్తున్నది ఏంటంటే, అక్క మీరు ఏదైనా జాబ్ చేయొచ్చు కదా, ఆ జాబ్ ట్రై చేయొచ్చు కదా అంటున్నారండి. సో నేను యూట్యూబ్ రన్ చేసుకుంటూ కూడా చాలా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, చాలా జాబ్స్కి అప్లై చేస్తూ ఉన్నానండి. సో జాబ్ అనేది నా గోల్ అనమాట లైఫ్లో, ఎప్పటికైనా కూడా జాబ్ సాధించాలి అని చెప్పి. సో నన్ను చులకనగా చూసిన వాళ్ళందరి దగ్గర కూడా నేను ఏంటో నిరూపించుకోవాలి, నేను కూడా ఒక స్థాయిలో ఉండాలని చెప్పి ట్రై చేస్తూనే ఉన్నానమాట. సో చాలా ఇంటర్వ్యూకల్లా వెళ్తూ ఉన్నానండి. సో అందులో ఉంటుంది కదా క్యాస్ట్ ఏజ్ ఇవన్నీ ఉంటుంది కదా, సో అందువల్ల మిస్ అవుతూ ఉందన్నమాట. సో ఎప్పటికైనా కూడా జాబ్ కొట్టాలనేది నాకు ఎయిమ్ అనమాట. సో చదువుకొని ఇంట్లోనే కూర్చొని ఉండేం కదండి. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే సాల్ట్, ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలు ఇవన్నీ కూడా వేసాను, కొద్దిగా కొత్తిమీర నిమ్మపండు కట్ చేసి ఇందులో వేసేసానండి. సో చాలామంది ఉడికించేటప్పుడే వేస్తారు, నేనైతే వేయనండి ఇలా వేస్తాను. సో మీలో ఎంతమంది నేను చేసే ప్రాసెస్ ప్రకారం చేస్తారో నాకైతే కమెంట్ చేయండి. లేడీస్ ఎవరైనా లేడీస్ చూసేవాళ్ళు సారీ ఎవరైనా అంటున్నాను. ఇక్కడైతే మొత్తం కలిపెట్టేశానండి. సో నాకు సజెషన్ ఇచ్చిన వాళ్ళు, జాబ్కి చూడండి అక్క అన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ కామెంట్స్ అనేవి నేను యూట్యూబ్ శాలరీ పెట్టాను కదా, సో శాలరీ తక్కువ వచ్చిందని చెప్పిన వీడియోస్కి వచ్చిన కామెంట్స్ అనమాట. సో నేను ఈరోజు వాటి గురించి మాట్లాడాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. సో నేను తప్పకుండా జాబ్కి ట్రై చేస్తూ ఉన్నాను, జాబ్ వచ్చినా కూడా యూట్యూబ్ రన్ చేస్తాను. అక్కడైతే మొత్తం కలబెట్టేశానండి, సో స్టిక్తో పట్టుకొని కలబెట్టాను అనమాట. ఇంకా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్. ఇంకా టేస్ట్ చూసుకోవాలి, టేస్ట్ అయితే అసలు చూడలేదండి ఈరోజైతే, ఎందుకంటే దేవుడికి పెట్టాలి కాబట్టి, లేకపోతే చూసేదాన్ని. సో అయిపోయింది లెమన్ రైస్ అయితే. ఇది అనమాట నా ప్రాసెస్. నేను ఏదైనా మిస్టేక్ అయింటే కూడా సారీ ఏమనుకోకండి, చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది కదా. సో ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసేస్తూ ఉన్నానమాట గ్యాస్ మొత్తం కూడా. సో ఇలా ఉందండి. ఆ తర్వాత పూజ అయిపోయింది, దేవుడికి ప్రసాదం పెట్టడం కూడా అయిపోయింది. ఇంకా మా ఇంటికి ఒక అవ్వ వచ్చిందనమాట, ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అవ్వ గురించి. సో ఆమె అనమాట, అవి ఏంటంటే ఈరోజు పల్లీలు అంటే శనగకాయలు ఉన్నాయని అమ్మ వాళ్ళ ఇంట్లో పండిస్తారు అమ్మ వాళ్ళు మాకని చెప్పి ఒక మూట పంపిస్తారనమాట ప్రతి ఇయరు. సో ఈసారి ఏం చేశానంటే ఆ మూటను కొద్దిగా వలిచి ఆ కాయలు మొత్తం కూడా వలిచి నానికి బెల్లంతో చేస్తారు కదా ఉంటలు అంటారు వాటి పేరైతే నాకు గుర్తు రాలేదు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు. బెల్లం ఉంటలు అంటారు కదా, బెల్లము అండ్ ఇవి వేసి కలిపి చేస్తారు కదా, అవి హెల్తీ ఫుడ్ అని అండ్ బ్లడ్ కూడా బాగా పడుతుంది అని చెప్పి నేను తెలుసుకున్నాను. అందువల్ల ఎలాగో ఇంట్లో శనగకాయలు ఉన్నాయి కదా, అవి అవ్వ దగ్గర ఒలిపించి చేద్దామని చెప్పి నేను అవ్వ కలిపి చేద్దామని చెప్పి అనుకొని ఇక్కడైతే వలుస్తూ ఉన్నాను. ఇంకా ఇంట్లో పని చేసుకుని వచ్చేసరికి సగం అయితే వలిచేసింది, ఇంక సగం రేపు వలుద్దాంలే రాజీ అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి అవ్వ అయితే. ఇంకా నాని ఫుల్ హ్యాపీ అనమాట, అవ్వ వచ్చిందంటే ఆమెతో మాట్లాడి ఆమెతో ఆడుకుంటూ ఆమెతో బాలేస్తూ ఇలా చేస్తూ ఉంటాడనమాట. సో ఇంట్లో పని చేసుకొని పూజ మొత్తం ముగించుకొని వచ్చేసరికి కొన్ని అయితే ఒలిచిపెట్టింది అనమాట. ఇంకా అవ్వకి ప్రసాదం చేశాను కదా, కొద్దిగా ఇద్దామని చెప్పి ప్రసాదం కోసం అని చెప్పి వెళ్తూ ఉన్నానండి లోపలికైతే. సో అవ్వ ఏంటంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి నాకైతే, ఇప్పుడే కాదు ఎప్పుడు అంతే. సో చాలా టైమ్స్లో నాని చూసుకోవడము, నేను జాబ్స్కి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఏదైనా ఇంటర్వ్యూ ఉండంటే ఏదో ఒకటి ప్రిపేర్ అవుతాం కదా, అలాంటప్పుడు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉందన్నమాట. సో అవ్వకి మనందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.